నమస్తే అండి, నేను షేక్ నబీరసూల్. పారంపరిక ఆయుర్వేద వైద్యుని, అనువంశిక ఆయుర్వేదం అనే నా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఎంతోమంది ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు, నా ఛానల్ని ముందుకి తీసుకెళ్ళడానికి నాకు సహాయపడుతున్నారు. కొంతమంది ఫోన్లు అడుగుతున్నారు, గురువుగారు ఔషధం తీసుకోకుండా మందు తినుకోకుండా ఒంటి నొప్పులు తగ్గించుకుండే ఏదన్నా సలహా ఉంది అని ఒక నెల క్రింద నన్ను అడిగారండి. అంటే ఔషధం తిని ఆరోగ్యం కుదుటపరచడం అందరికీ సహజమే. ఒక సోదరి నల్గొండ జిల్లా నుంచి నా ఫోన్లో అడిగింది, ఔషధం తీసుకోకూడదు, నూనెన రాయకూడదు, బాడీ పెయిన్స్ తగ్గాల, అట్లా ఏమని ఉంటే ఒక వీడియో పెట్టండి అన్నారు. అలా చెప్పగానే వీడియో చేయడానికి కుదరదు కదండి, ఒక నెల రోజులు సమయం తీసుకొని శరీరంలో దుర్గంధం నుంచి బయటపడి చర్మ సౌందర్యంగా ఉండాలంటే ఏది వాడాలి? ఇక శరీరంలో నొప్పులు ఔషధం తీసుకోకుండా ఏ ఔషధం తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి? ఆలోచన చేసి నాలుగైదు ఆకల వల్ల స్నానాలు చేసి అందులో సక్సెస్ కాలే. చివరికి ఉంది కదా వేపాకు, 100 రోగాలు ఒకే ఔషధం, వేపాకు కషాయం. 100 దెబ్బలకి ఒకే ఔషధం, నీలగిరి నీళ్ల మర్దనం. వాటి కోసం చూశారు కదా వేపాకు. ఈ చెట్టు లేని ఊరే లేదు. ఉదయం లేవగానే ఈ చెట్టును చూసే పంచమహాపాతకాలు వెళ్ళిపోతాయి. ఈ చెట్టు కింద పండుకుంటే 12 సంవత్సరాలు పండుకుంటే కుష్ఠిరోగి రాదు మనిషికి. ఒకవేళ కుష్ఠిరో లెఫ్రసీ ఉన్నా అది వెళ్ళిపోతుంది. ఈ చెట్టు కింద నిద్రపోతే చాలు. ఈ చెట్టు కింద రాలిన ఈనెలు, ఇటువంటి ఈనెలు ఆకుపచ్చ కలర్లో ఉంటాయి, పసుపచ్చ కలర్లో. ఈ ఈనెలు ఉడకబెట్టి నీళ్లు తాగిన మూత్రంలో పటుత్వం తగ్గిపోయి అలా మూత్రం అలాగే పట్టలేదు, ఆ రోగం నుంచి బయటపడతారు. ఇక వేపాకు ఉడకబెట్టి నీళ్లు తాగిన రక్తంలో ఉన్న షుగర్ కంట్రోల్. వేప గింజల చూర్ణం నూరి గాయాలు పెనికేస్తే కుళ్ళు వ్రణాలు గాయాలు మానుతాయి. ఈ వేప చెక్క కషాయం తాగితే శిరోభారంలో ఉన్న జ్వరాలన్నీ తగ్గిపోతాయి. ఈ వేప చెట్టు గురించి చెప్పడం ఒకరితో సాధ్యం కాదు, 100 ఋషులైనా తక్కువే. అటువంటి మహాతలి ఈ వేప చెట్టు. ఇక నీలగిరి చూసారా, ఇది ఏ దేశం నుంచి వచ్చి ఈ దేశంలో స్థానం వేసి తెలియదు, కానీ నేను 1వ తరగతి అప్పటి నుంచి చూస్తున్నాను సార్. ఇది అంతకుముందు ఏమో నాకు తెలియదు. ఈ నీలగిరి ఆకుని తెచ్చి దంచి ఒక బట్టలో అలా మూట కట్టుకొని అది వాసన పీలుస్తూ ఉంటే ఆ ముక్కు నుంచి గొంతు నుంచి వచ్చే ఒక రకమైన నొప్పి, ఒక బాధ, ఆ బాధ వెళ్ళిపోతుంది. కొందరికి నాడీ వ్యవస్థ ఒక భాగంలోనే పనిచేస్తూ ఉంటుంది, శ్వాస ఒక భాగంలోనే. సూర్యనాడి చంద్రనాడి రెండు ఒకేలా వస్తుంటాయి కొంతమందికి. దానికోసం ఈ ఆకుని వాసన చూస్తూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇక ఒక సోదరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది, ఈ ఆకు ఇంత చాలు. ఇంత ఆకు తీసుకొని ఒక పెద్ద నీళ్ల కుండలో నీళ్లు పోసి ఈ ఆకుని, ఈ వేపాకుని ఒక అంతాకు తీసుకొని ఈ నీలగిరి సమానంగా తీసుకొని నీళ్లు పోసి ఒక పెద్ద ప్లేట్ మూసి బాగా మరిగించాల. నీళ్లు పసుపు కలర్లో వచ్చేంత వరకు మరిగించి ఈ నీళ్ళని ఉదయం తెల్లవారుజామున లేచి లేదా పగలంతా పనిచేసి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత 7-8 గంటల ప్రాంతంలో ఈ నీళ్లతో ఇలా వేపాకు నీలగిరి ఉడకవేసిన నీళ్లతో స్నానం చేసి కడుపు నిండా భోంచేసుకొని పండుకుంటే వాని నొప్పులన్నీ మట్టు మాయం. ఇది ఒక నెల రోజుల్లో నేను 4 సార్లు చేసి నేను నా నేస్తులకు అందరికీ అలా చెప్పి వాళ్ళంతా సక్సెస్ అన్న తర్వాత నేను సక్సెస్ అన్నా. ఎందుకంటే అడగగానే నేను యూట్యూబ్ పెట్టడానికి అది నా అనుభవం లేదు కదా. షేక్ నబీరసూల్ యూట్యూబ్లో ఒక ప్రత్యేకత ఏమంటే నా అనుభవంలో ఉండేటి మాత్రమే నేను చెప్పేది ఔషధాలు, ఈ గుణాలు. గ్రంథాల్లో ఉండేది వాళ్ళ ఔషధాల గుణాలు వాళ్ళకి తెలిసింటాయి, అది నా అనుభవం ఉండదు. కాబట్టి నేనేది చెప్పినా ఏది చేసినా అది నా అనుభవం.
నేను ప్రజలకిచ్చి వాళ్ళ సక్సెస్ అయిన తర్వాతే నేను ఇలా మీ ముందుకు తెస్తానండి. షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం ప్రతిరోజు 5 నుంచి రాత్రి 9 వరకు నేను మీ ఫోన్ కాల్ కోసం వెయిటింగ్లో ఉంటాం. మీ ఔషధ గుణాల గురించి ఏదైనా మీకు సలహా అవసరమైతే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. షేక్ నబీ రసూల్ ధర్మవరం ఈ యొక్క పెరట్లో మరికి మొక్కల ద్వారా చెప్పిన ఈ యొక్క రెమెడీని నేను పాటించి నిత్య ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నానండి. జై హింద్.